కౌశిక్ సవాల్ కు అరికపూడి ఫైర్. ఇంటి ముందు నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లపై కేసు. బ్రోకర్ కోవర్టు పనులు చేసే కౌశిక్ వల్లే బీఆర్ఎస్ నాశనం. ఆడబిడ్డలను అవమానించేలా మాటలు సరికావన్న అరికపూడి. వలస ఓట్లతోనే గెలిచి వాళ్లనే తిట్టడం బీఆర్ఎస్ విధానమేనా? ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే కాంగ్రెస్ కే మంచిదన్న సీఎం. ఛత్తీస్గఢ్ పవర్ లొల్లి, గ్రిడ్ లో రాష్ట్ర డిస్కంలకు చిక్కులు. సర్కార్ పిటిషన్ తో హైకోర్టు స్టే, పవర్ కొనుగోళ్లలో ఊరట. వర్గీకరణ తీర్పుపై కార్యాచరణకు కమిటీ వేసిన సర్కార్. చైర్మన్ గా ఉత్తమ్, సభ్యులుగా ముగ్గురు మంత్రులు, ఎంపీ. రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయమైన వాటా రావట్లేదన్న భట్టి, కేంద్రంపై ఒత్తిడి పెంచేలా పనిచేయాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నిర్ణయం. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలన్న ఏలేటి. గుజరాత్ లో మోదీ తరహాలో కూల్చివేతలు ఉండాలన్న అరవింద్. సిపి ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నిరసన, పోలీసులపై కౌశిక్ ఓవర్ యాక్షన్. సెక్షన్లు మార్చాలని డిమాండ్, అరెస్ట్ చేసిన పోలీసులు. సిపిఎం దిగ్గజం సీతారాం యెచూరి అనారోగ్యంతో కన్నుమూత. మోదీ, సోనియా సహా జాతీయ, రాష్ట్ర నేతల సంతాపం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దాడులు ఎక్కువ. కుల గణనతోనే 90% జనాభాకు న్యాయమన్న రాహుల్. డీటెయిల్స్ చూద్దాం. కౌశిక్ రెడ్డి మాటలకు కేసీఆర్ కుటుంబం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరాని ప్రశ్నించారు. ఫిరాయింపు చట్టాలు కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మంచిదన్న రేవంత్, గతంలో ఫిరాయించిన వాళ్లే నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో పర్యటనలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి తాజా రాజకీయాలపై అధిష్టానం పెద్దలతో చర్చించారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ తమ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్సీ చైర్మన్గా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ఓవైసీకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి భాషపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చిన వారి ఓట్లు మాత్రమే కావాలని, వారికి టికెట్లు ఇవ్వకూడదన్నదే బీఆర్ఎస్ నినాదమా అని ప్రశ్నించారు రేవంత్. పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మంచిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్టుల నిర్ణయాలు తమకే మంచి చేస్తాయని, ఎమ్మెల్యేలు చేజారకపోతే తమ ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నారు రేవంత్. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయలేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులు చేసిన వాళ్లే నీతులు మాట్లాడుతున్నారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కామెంట్ చేయబోనన్నారు రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు అక్రిడేషన్పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు రేవంత్. ఇప్పటికే ప్రెస్ అకాడమీ విధి విధానాలు రూపొందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రిడేషన్లు జారీ చేసిందని ఆరోపించారు. కొత్త అక్రిడేషన్ల జారీకి విధి విధానాలు రూపొందించడంలో జర్నలిస్టు సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. అర్హత, అనుభవం వంటి విషయాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు రేవంత్. ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయాలపై నేతలతో డిస్కషన్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ కో చైర్మన్గా ప్రత్యేక కమిటీని వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం ఆర్థిక మంత్రుల సమ్మేళనానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు మంత్రి జూపల్లి. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీతక్క. ఎస్సీ వర్గీకరణ అమలుపై అధ్యయనంకు ప్రత్యేక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వర్గీకరణపై సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా దామోదర రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లురవిని నియమించింది సర్కార్.
పన్నుల్లో 50% వాటా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ సీఎం అధ్యక్షతన తిరువనంతపురంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి భట్టితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందించడం లేదన్నారు భట్టి. న్యాయమైన వాటా కోసం ఒత్తిడి పెంచేలా రాష్ట్రాలు ఈ కాంక్లేవ్ లో పాల్గొన్నాయి. Happy to attend this Kerala conclave of southern states, of five states participating in this fiscal summit, and we have made our point here, you know, how the states are, you know, particularly those which are doing, contributing more to the union are getting less returns, so which is hampering our development and all that. So we are requesting the union to look into this and see to that we get our own share. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో సీఎం రేవంత్ కీలక విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుతుబ్షాహీ సమాధులను పునరుద్ధరించడం తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సిటీలో నిర్వహించిన ఇరాన్ పర్యాటక రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి. ఈ రోడ్ షోతో తెలంగాణ టూరిజంను ప్రపంచానికి చూపేలా అవకాశం దొరికిందన్నారు జూపల్లి. Upon the strength of these historical and civilizational ties, it continues to grow further market marked by high level exchanges, commercial and connectivity cooperation, and cultural and robust people to people ties. The people of India and Iran have enjoyed close historical links through the ages. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ ను ప్రారంభించారు మంత్రి. మహిళా స్వయం ఉపాధి సంఘ మహిళలకు 90,000 రూపాయల చెక్కు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు సీతక్క. ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు 1-2 లక్షలు తీసుకుంటాం. అది వివిధ ఖర్చులకు వాడుతూ అది 4 రూపాయలు ఆదాయం వస్తుంది. తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం. వడ్డీ ఎట్లా ప్రభుత్వమే, మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులకు కడుతున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమరావతి సచివాలయంలో తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 4వ సారి సీఎంగా విజయం సాధించడంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ బిడ్ల విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఈ కేసులో స్టే విధించింది హైకోర్టు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 261 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు చేసింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిల్లులో పాల్గొనకుండా అడ్డుకుంది. దీంతో ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా స్టే విధించింది న్యాయస్థానం. ఎమ్మెల్యే అరికపూడి, పాడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో స్టేట్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. పార్టీ మారకపోతే ఇంటికొచ్చి కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీకి సవాల్ విసిరారు. అరికపూడి గాంధీ ఇంటికెళ్లి కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. ఇటు కౌశిక్ ఇంటిపై అరికపూడి అనుచరులు గుడ్లతో దాడి చేశారు. బీఆర్ఎస్ దౌర్జన్య రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పీఏసీ చైర్మన్ పదవి అరికపూడికి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటకు రా అంటూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ. ప్రజల మధ్య కౌశిక్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని గాంధీ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వెధవా అని తెలిసే గవర్నర్ ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే గాంధీ. గవర్నర్ గారు కూడా ఈ కోవట్లాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రజల్ని విభేదాలు సృష్టించి సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగ ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు.
ఉదయం నుంచే గ్రేటర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అరికెపూడి గాంధీ పార్టీ మారకపోతే ఆయన ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానని, ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగురేస్తానంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని ప్రతి సవాల్ చేశారు అరికెపూడి గాంధీ. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు అవసరం లేదన్నారు. నీదమ్మేందో నాదమ్మేందో తేల్చుకుందామా అంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికెపూడి గాంధీ. నేను నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా, వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. 2018లో ఇడు కోవట్టు మీకు తెలుసు, మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నాను. ఎమ్మెల్యే గాంధీ చెప్పినట్టుగానే తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో తన అనుచరులతో తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పెద్ద కాన్వాయ్తో వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు అరికెపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కొందరు అనుచరులు గేటు తోసుకొని కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూకారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కార్యకర్తలు అనుచరులు టమాటోలు గుడ్లతో దాడి చేశారు. తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికెపూడి గాంధీ బైఠాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేస్తే సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు 4 కార్పొరేటర్లను అరెస్టు చేశారు పోలీసులు. కమ్యూనిస్టు యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో సుమారు 20 రోజులుగా లంగ్స్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యెచూరి మరణంపై సిపిఎం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యెచూరి పార్థివ దేహానికి అంత్యక్రియలు ఉండవని సిపిఎం కేంద్ర కార్యాలయం తెలిపింది. వైద్య పరిశోధనల కోసం ఎయిమ్స్కు యెచూరి మృతదేహం అప్పగించనున్నారు. ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మృతిపై పార్టీలకు అతీతంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. యెచూరి మరణం తీరని లోటన్నారు. ప్రజా సమస్యలపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ, ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. యెచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారాం యెచూరి మరణం పట్ల ప్రకటన విడుదల చేసింది సిపిఎం పొలిట్ బ్యూరో. యెచూరి రాజకీయ చిత్తశుద్ది, నిబద్ధతను గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక తరుణంలో యెచూరి మృతి సిపిఎం, వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు తీరని లోటంది. ఆయన భార్య సీమ, కూతురు అఖిల, కుమారుడు డానిస్ సహా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంది సిపిఎం పొలిటికల్ బ్యూరో. దేశంలో వామపక్ష ఉద్యమానికి యెచూరి మృతి తీరని లోటన్నారు సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. తెలుగు రాష్ట్రాల గురించి ఎప్పుడూ ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఎల్లుండి ఏకే భవన్ కు పార్థివ దేహం వస్తుందన్నారు. ఆ తర్వాత పరిశోధనల కోసం ఎయిమ్స్ కు తిరిగి అప్పగిస్తామన్నారు రాఘవులు. మొదటి నుంచి చనిపోయే వరకు జీవితాన్ని వేరే దానికి కాకుండా ప్రజలకు అంకితం చేసిన మంచి వ్యక్తి. పర్సనల్గా నాకు కానీ మా పాలిట్ బ్యూరో సభ్యులకు కానీ ఆయన లేని లోటు, ఖచ్చితంగా పొట్టలేని లోటు ఉందని చెప్పేసి బాధిస్తున్నాను. ఈరోజు ఆయన శరీరాన్ని ఎంబామింగ్ చేసి అక్కడ ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. రేపు సాయంత్రం వారి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడం కోసం వారి స్వగృహానికి
తీసుకెళ్తారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మరణంతో పార్టీకి, ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆయన భౌతికంగా దూరమైనా ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించేవారన్నారు తమ్మినేని వీరభద్రం. సీతారాం యెచూరి మరణం వామపక్ష పార్టీలకు తీరని లోటన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఆయనతో దశాబ్దాల అనుబంధముందన్నారు. యూపీఏ 1 ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారన్నారు. యెచూరి మృతికి సంతాపం తెలిపారు. ఇట్ ఇస్ ఎ గ్రేట్ లాస్ ఫర్ ది ఎంటైర్ కమ్యూనిస్ట్ లెఫ్ట్ మూవ్మెంట్ ఇన్ ది కంట్రీ. వి హాడ్ లాంగ్ అసోసియేషన్ ఫర్ డికేడ్స్. హి వాస్ ఇన్ స్టూడెంట్ ఫ్రంట్, స్టూడెంట్ మూవ్మెంట్, ఐ వాస్ ఇన్ యూత్ మూవ్మెంట్. దెన్ హి కేమ్ టు దేర్ పార్టీ లీడర్షిప్, ఐ కేమ్ టు మై పార్టీ లీడర్షిప్. Then we work together on different issues. Even when the United Front government was formed, UPA 1 government was formed. సీతారాం యెచూరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ. సిపిఎంలో సైద్ధాంతికంగా అనేక మార్పులు తెచ్చారన్నారు. యెచూరి మృతి సిపిఎంతోనే కాకుండా వామపక్ష పార్టీలకు తీరని నష్టమన్నారు నారాయణ. ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యెచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరునికి పని చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ణాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీరడం సాధ్యం కాదు. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తాను. That's all for now. Namaskar.